అలా మీట్ అయ్యి నెక్స్ట్ అది సెలెక్ట్ అయ్యేదాకా నాకు క్యూరియస్ ఉండేది. ఫస్ట్ 2 డేస్ అయితే కాన్ఫిడెన్స్ లేకుండే, అతను అనుకున్నది మన దగ్గర వస్తలేదని. మామూలుగా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇలా ఆస్పైరింగ్గా ఉన్న వాళ్ళు యాక్టింగ్ అంటే డైరెక్ట్గా వాళ్ళు అనుకునేది అంటే హీరో అయిపోవాలి అనుకుంటారు. ఒక ఫీచర్ ఫిలింలో హీరో అయిపోవాలి అనుకుంటారు. మీరు వై యూ చూజ్ ఇండిపెండెంట్ ఫిలిం? యాక్టింగ్ స్కిల్స్ పోర్ట్రే అయిపోయినా అంటే వాడు ఏమైనా చేస్తాడని అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ప్లే చేసింది విచ్ ఇస్ ఐఎమ్ నాట్ నేను ఆ క్యారెక్టరే కాదు నాది. ఇప్పుడు కూడా ఇంకొంచెం సెటిల్ మాట్లాడుతున్నా కానీ మోర్ లౌడర్ పర్సన్. ఇప్పుడు భయం కూడా అదే అవుతుంది, ఈ సినిమా చూసి అహే వీడు ఇట్లాంటి క్యారెక్టర్ సెట్ కడరా అనుకుంటారేమో అని. మళ్ళీ చేసిన తర్వాత దే హ్యావ్ టు సీ మై అదర్స్, ఇంకొక వేరియేషన్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది జనాలకి. నేను అందుకే సెకండ్ ఫిల్మ్ కూడా అందుకే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్నది చేస్తున్నాను. సో ఒక మలయాళ మూవీని రీమేక్ చేస్తున్నారు అని, దాని గురించి చెప్పండి. అది అంగమాలి డైరీస్ అని చెప్పి మలయాళం ఫిలిం. ఓకే, చాలా పెద్ద హిట్, అక్కడ ప్రాపర్ కల్ట్ ఫిలిం అది కూడా, నాట్ లార్జర్ దెన్ లైఫ్. అది మనకి హైదరాబాద్ని ఇప్పటిదాకా చూపించారు అందరు, కానీ హైదరాబాద్ అంటే చార్మినార్కి ఒక ఫ్రేమ్ పెడతారు. సో ఇప్పుడు నేను నా సినిమాలో హైదరాబాద్ తప్ప చార్మినార్ తప్ప అన్ని చూపిస్తున్నాను. ఓకే, సో ఆ మూవీలో మీరు యాక్ట్ చేయబోతున్నారు? యాక్ట్ చేస్తున్నాను, లీడ్ చేస్తున్నాను, డైరెక్ట్ నేనే చేస్తున్నాను అది. ఓకే, లైక్ ట్రై చేశాను చాలామంది డైరెక్టర్స్ని, లైక్ నో వన్ నోస్ దిస్ కల్చర్. ఇప్పుడు ఫలక్నామా అంటే ప్యాలెస్ ఒక్కటి తెలుసు అందరికి. ఆ ఫలక్నామా అనుకున్న ఆ బస్తీలు, అక్కడ ఉండే కల్చర్, అక్కడ ఉండేది తెలియదు ఎవరికి. నేను చిన్నకున్నప్పుడు నుండి ఇక్కడనే పుట్టి పెరిగింది, నాకు గల్లీలు గల్లీలు తెలుసు. నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కొంచెం వియర్డ్ ఉంటుండే. నన్ను పెద్ద స్కూల్లో వేశారు, కానీ నన్ను 7th వరకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఉంటుండే, ఒకటి చిన్న స్కూల్, దాంట్లో 7th దాకా చదివిపించారు. 7th తర్వాత నన్ను కొత్త స్కూల్లో వేస్తే తిరిగి వచ్చేస్తుండే, నేను పాత యూనిఫామ్ వేసుకొని పాత స్కూల్కి వచ్చేసా. ఎందుకంటే ఆ స్కూల్లో అంత కమాండ్ ఉండేది, అందరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఫైన్ కలెక్ట్ చేయాలి. నేనేమో అందరు తెలుగులో మాట్లాడితే, సారీ ఇంగ్లీష్లో మాట్లాడితే కొడుతుండేవాళ్ళని. తెలుగులో మాట్లాడితే ఫైన్ కలెక్ట్ చేయాలి, నేను ఫైన్ కలెక్ట్ చేయాలి. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే కొడుతుండేవాళ్ళని క్లాస్లో, అంత లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇంకా కార్డ్స్ ఆడుతుండే. ఇంకా అది ఒక పవర్ ఉంటుంది కదా మీకు, ఆ కొత్త స్కూల్కి పోగానే ఆ పవర్ లేదు. నేను వెంటనే మళ్ళీ పాత స్కూల్కి వచ్చేసా. 10th తర్వాత బాధపడ్డా కొంచెం, పెద్ద స్కూల్లో అయితే కొంచెం వేరే స్కిల్స్ ఉండేవారు అని అనుకునేటువంటి. కానీ అప్పుడు తిరిగి నా చిల్లర తిరుగులన్నీ ఇప్పుడు ఈ సినిమాకి పనికొస్తున్నాయి నాకు. గల్లీలు గల్లీలు తిరిగేస్తుండే ఆ టైంలోనే, ఇక్కడ అది ఫేమస్ తినడానికి, ఇక్కడ ఇది ఫేమస్ జస్ట్ ఫర్ ఫుడ్. ఇట్లా 8th 9th క్లాస్లోనే బుల్లెట్ వేసుకొని ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ తిరిగేస్తుండే, సిటీ అంతా గోల్ గోల్ కొడుతుండే. బేగం బజార్లో ఇడ్లీ బాగుంటుంది అని చెప్పి మార్నింగ్ 5 లేచి ఇడ్లీ తిన్నానికి వెళ్ళిపోవడం, బైక్ వేసుకొని సంగీతం పిల్లలు పోవడం. సో తెలుసు మాక్సిమం హైదరాబాద్, యా ప్రాపర్ సందు సందులు తెలుసు నాకు కల్చర్. సో ఈ స్టోరీ వచ్చేసి వాళ్ళ అంగమాలి అన్న విలేజ్ కోసం అది. సో నాకు అనిపించింది దాంట్లో ఉన్న థిన్ లేయర్ ఆఫ్ స్టోరీ తీసుకొని మన కల్చర్లో అడాప్ట్ చేయవచ్చు. అది వాళ్ళకి ఎందుకు గొడవ అయింది, మీటింగ్ పాయింట్స్ క్లాషింగ్ పాయింట్స్ ఏవైతున్నాయో ఓన్లీ ఆ పాయింట్స్ తీసుకొని మన కల్చర్లోకి ఇట్లా దింపేయచ్చు అసలు. అంటే ఇది కొంచెం మనది గోడ్ బిజినెస్, మటన్ గురించి కూడా ఉంటుంది బ్యాక్ డ్రాప్లో వన్ సైడ్లో. లైక్ చూసుకుంటే హైదరాబాద్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఏషియా ఫర్ మటన్. కొంచెం బాగుంటుంది, రీమేక్ చేసినట్టు ఉండదు మీకు, ఎగ్జాక్ట్లీ అడాప్ట్ చేసినట్టు ఉంటుంది, నార్మల్గా మన కల్చర్ నుండి తీసిన స్టోరీ లాగా ఉంటుంది. సో లైన్ థీమ్ మాత్రం అది, బట్ మొత్తం లేయర్ అసలు రీమేక్ లైక్ కన్ఫ్యూజ్ నాకు. అంటే మీరు మొత్తం మీరే రాసుకున్నారా దానికి స్క్రిప్ట్? నేనే చేస్తున్నాను అన్న. ఓకే, అంటే నమ్మకం లేక ఎవరి మీద, డైరెక్టర్లు అందరు ఈ పంజాగుట్ట దాటి అటు రారు. ఓకే, ఇక్కడనే మళ్ళీ ఇంకో డైరెక్టర్ దగ్గర, ఇప్పుడు లోకల్ డైరెక్టర్స్ వస్తున్నారు కొందరు. దేను ఇప్పుడు తరుణ్ ఇక్కడవాడు, హీ నోస్ ద డైలెక్ట్ అండ్ హీ నోస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద లోకల్ క్రౌడ్. ఇట్లా లోకల్ వాళ్ళకి తెలుస్తుంది అది. ఇప్పుడు వేరే డైరెక్టర్స్ అందరు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరు వాళ్ళు వేరే సైడ్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ డైరెక్టర్ అవ్వడంలోనే బిజీ అయిపోయి ఈ కల్చర్ తెలియదు చాలా మందికి. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ చూపించలేకపోతే సినిమా అంటే మాక్సిమం మనం చూసి ఎక్స్పీరియన్స్ చేసిందే తీయగలము. అడాప్ట్ చేయొచ్చు, కానీ అడాప్ట్ చేసింది అడాప్ట్ చేసినట్టు ఉంటుంది, బట్ ప్రాపర్గా దాంట్లో పెరిగినోడికి తెలుస్తుంది పల్స్. సో బట్ మీరు వెళ్ళింది అనుభవం కేర్ ఇన్స్టిట్యూట్కి నేర్చుకోవడానికి, యాక్టింగ్ నేర్చుకోవడానికి, బట్ ఇక్కడ డైరెక్షన్ వైపు ఇంకా రెండు ప్యారలల్ ఇంట్రెస్ట్ ఉండే నాకు ఎప్పుడు. నేను అందుకే ఎడిటింగ్ కూడా నేను అప్పుడు నాకు ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత వచ్చింది, ఓకే ఒక డైరెక్టర్కి ఎడిట్ కార్డ్ బాగా తెలిస్తే హీ కెన్ సేవ్ ద టైమ్ ఆన్ సెట్స్ అని. ఎడిటింగ్ ద్వారా నాకు అర్రే వీడి ఇక్కడ ఇంకో ఫుటేజ్ ఇచ్చుంటే బాగుండు,
చేస్తుండే. నార్మల్గా వేరే ఫ్రెండ్స్ ఫుటేజ్ అవి ఎడిటింగ్ చేస్తుండే కదా, వీడి ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఇంకో క్లిప్ తీసుంటే బాగుండు. సో అది ఐడియా మనకు అర్థమవుతుంటుంది. స్టంటే ఇది, పెద్ద స్టంట్. బాగుంటే మెచ్చుకుంటారు, బాగాలేకపోతే బల్సి తీసేయమంటారు అంతే. సో మీకైతే కాన్ఫిడెన్స్ ఉంది? కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఈ స్టోరీతో నాకు డైరెక్ట్ చేసి పెట్టండి అని? నాకు భయం. నా ఇప్పుడు దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది చేంజ్, 1% కూడా చేంజ్ అవ్వను. ఇవన్నీ అప్రోచ్ అవ్వడం అంటే టాక్స్ అవుతున్నాయి ఇద్దరు ముగ్గురితో, అన్లెస్ దే డోంట్ డిస్టర్బ్ మై ప్రోడక్ట్. ఓకే, దాంట్లో కొంచెం చేంజ్ వచ్చినా మళ్ళీ నేను అసలు ఒప్పుకోను. నేను అందుకే నేనేం డబ్బులు పెట్టి తీసుకుంటా కానీ నేను అసలు దాన్ని ఖరాబ్ గానే. ఈ మూవీ ఎందుకు డిలే అయింది వెళ్ళిపోమాకే? దీస్ సో మెనీ రీజన్స్. ఇంకా అది దిల్రాజు గారిది ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాని తర్వాతనేమో మూవీ లైన్అప్ ఉండే. మే 17 దాని థియేటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. తర్వాత మళ్ళీ సర్వే మూవీస్ ఉండే లైన్అప్, అండ్ అతనికి తెలుసు ఇది ఏ టైంలో రిలీజ్ చేస్తే కొంచెం ఎక్కువ. నేను సినిమా చేసేసాను, దాని గురించి టెన్షన్ లేకుండా చేసేసాం. అది బయటకు వస్తాను నమ్మకం ఉంది ఆయన దగ్గర ఉందని. వాచ్ నెక్స్ట్ మీదనే ఉండే, కానీ లో అయిపోవడము, హోప్స్ వదులుకోవడం అదేం లేకుండా